అంటే లక్ష సార్లు చెప్తా మరి ఎక్కడికి వచ్చారంటే చెప్పవే నోరు పడిపోయిందా పక్షవాతం ఏమన్నా వచ్చిందా నరాల జబ్బు వీక్నెస్ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి బాధ్యుగా పంచేత తలకాయ ఎంతసేపు ఆడిస్తున్నాడా ఈడిస్తున్నాడా 500 ఆడంత ఇచ్చాడు ఈడంత ఇచ్చాడు ఈ పాపిష్ట బతుకు ఆలోచన చెప్తా 500 దేవుడు నీకు ఇవ్వడా ఆ 1000 రూపాయలు దేవుడు నీకు ఇవ్వట్లేదా ఇన్ని సంవత్సరాలు ఆ పార్టీ వాడు నిన్ను పోషించాడా మాట్లాడరా ఇన్ని సంవత్సరాల తెలుగుదేశం నీ కాంగ్రెస్ తోడు ఏడైనా నిన్ను పోషించింది ఆడ నీ గాలి ఉచితంగా ఇస్తున్నారు వాళ్ళ ఇవన్నీ నీకు ఉచితంగా ఇస్తున్నారు ఇచ్చేవాడు వదిలేశావు సృష్టికర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింపకవు बैठक बैंक मेनेजर अट सिंडिकेट बैंक मेनेजर
సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్ ఎక్కడ చూశారు ఎక్కడ చూశారు లేదండి ఎక్కడో చూశాను చాలా చోట్ల మీరు నాకు కనపడుతుంది మీరు ఎవరన్నా నేను సిండికేట్ బ్యాంక్ మేనేజర్ మీ క్రింద మీటింగ్ పెట్టాను ఏం చెప్పను సార్ మీకు ఎంత ధన్యత ఇచ్చాడండి దేవుడు ఏమి ధన్యత అండి అన్నా నేను మేనేజర్ను నేను ఇంత జీతం తీసుకుంటున్నాను నేను చూడండి ఎలా ఉన్నా మీరు చూడండి ఎలా ఉన్నారు నాకేంట మీరేం సార్ మీరు సూపర్గా ఉన్నారు సార్ మీరు ఎలాగున్నారు సార్ ఎలాగున్నారు సార్ మీ ఉద్యోగాలు చేసుకుంటా ఇవి తీసుకుంటే ఇక్కడే కానీ మీరు ఇతర దేశాలు కూడా ఎందుకు వస్తారుగా మీరు విమానాల్లో కూడా తిరుగుతారుగా ఆ ముఖ్యమంత్రి ఎవతాడో లేదో కానీ ఆ ప్రధానమంత్రి ఎంతవరకు ఉంటాడో కానీ మీరు విమానాలు ఎగిరి వచ్చే ధన్యత ఇచ్చాడండి దేవుడు ఆయన ఎవరన్నా విమానాలలో వెళ్ళే ధన్యత ఇచ్చాడండి ఎవరికి సేవకు మేము ఇక్కడే ఉంటాం ఈ బ్యాంక్లోనే ఉంటాం తప్పితే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తాయి కానీ మీరు ఇక్కడ కదా మీరు అమెరికా వెళ్తారుగా మీరు స్విట్జర్లాండ్ వెళ్తారుగా మీరు చాలా దేశాలు వెళ్తారుగా అన్ని ఊళ్ళు తిరిగి ప్రభుదేవుడు ఇచ్చాడు దీన్ని ఎంత ధన్యత అండి ఎంత గొప్ప భాగ్యం నేను అమ్మా తెలియదు వచ్చాడు నమస్కారం పెట్టాడు అనేస్తాడు ఆ నాన్నలు కనుక అనేసి మరి అన్నీ తెలిసి చిన్నప్పటి నుంచి తెలిసి ఏడిచి మొరపెట్టి కన్నీరు పెట్టి అయ్యో మా ఈ పాపిష్టి బ్రతుకు నుంచి విడిపించు మా పితరుల దేవుడివి అబ్రహాము దేవుడివి ఇసాకు దేవుడివి అని చెప్పిన ఈ ప్రజలు మరి ఇలా మాట్లాడడం మంచిదేనా ఇలా మాట్లాడుకోవచ్చా ఇలా అనుకోవచ్చా అసలు ఇలా తలంచవచ్చా ఎన్నిసార్లు నువ్వు అనుకున్నా నా గుడికి రాకూడదని ఎన్నిసార్లు మీరు అనుకున్నారు రైగర్ దగ్గరికి వెళ్ళకూడదని ఎన్నిసార్లు రైగర్తో మాట్లాడకూడదని మీరు అనుకున్నారు ఇవన్నీ పాపాలు కదా ఇవన్నీ తప్పులు కదా నా సంగతులు తీస్తే నువ్వు చోట చెప్పడం అది నేరం కదా ఈ కంటిది ఈ కంటిది చేతిది ఈ చేతిని తెలియకూడదు కదా నీ వేసిన ఈ చేత అందరికీ చూపించేస్తానని అది పొరపాటు కదా ఈ విషయంలో నువ్వు మార్మల్స్ పొందవా ఈ విషయంలో పాప క్షమాపణ పొందవా ఈ విషయంలో దేవుణ్ణి అడగవా అనుకున్న మాట అంటేనే మోషేను కొండ మీద నుంచి దేవుడు ఆ ప్రాంతాన్ని చూపించి నడవని అన్నాడే మరి నువ్వు కూడా దేవుని రాజ్యం చేరాలంటే నువ్వు ఎంత వివేకం కలిగి ఉండాలి ఎంత జ్ఞానం కలిగి జీవించాలి అవన్నీ పొరపాట్లు కదా కబడే కబడే దివిచ్చే అంటే దివిచ్చేస్తాడు ఇచ్చే ఇచ్చేయండి ఏమన్నా తేరగా ఉంది ఏం నీళ్ళు ఎలా పోస్తాడని ఆత్మ నీ హృదయాన్ని కడుక్కోకుండా నీ బాల్యాన్ని తీసుకోకుండా నీ పాపాలు ఒప్పుకోకుండా దేవుని దగ్గరకు వచ్చి కాపాడేయండి ఎంతకాలం ఏం మారవా మారాలని లేదా కేవలం నీలో ఉన్న ఊహలు తవర్పులు అని చిన్నవిగానే ఉంటాయా మీరు మార్చుకోరా మారు మనసు పొందరా మారు మనసు నందకుంటే చేరవు పరలు పరము మారు మనసు నందిన వారి పరమును చేరు మారు మనసు పొందకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని ఇచ్చారు నువ్వు మారు మనసు పొందాలని ఇప్పుడు ఇచ్చారు అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయి పళ్ళు ఊడిపోయిన తర్వాత టేకులు పాడైపోయిన తర్వాత లివర్లు పాడైపోయిన తర్వాత కిడ్నీలు పాడైన తర్వాత చూపు తగ్గిపోయిన తర్వాత అయ్యా అయ్యో నాకు తెలియలేదు ప్రభు అని నేను అప్పుడు వచ్చేస్తున్నాను యేసు ప్రభు గురించి నాకు ఎవరూ చెప్పలేదండి ఇలాగ చెప్పలేదండి నేను ఒక దేవతను ఆరాధిస్తున్నానండి ఆ దేవత చెప్పినట్టే నడిచానండి ఇప్పుడు ఆ దేవత కూడా నన్ను వదిలేసి అది నిన్ను వదిలేసింది దాన్ని వదిలేసావు నేనే వదిలేసాను ఎందుకు వదిలేసాను మొయ్యలేక పెంచరాక బరువుని పెంచరాక వదిలేసాడు అంటే అర్థం ఏంటి పోషించాలా అవి ఇవి అన్నీ తెచ్చియాలి ఇవ్వలేకపోతున్నారు శక్తి లేదు అందుకని వేరే వాడికి దానం చేసేటట్టు లేకపోతే ఈడి పీకి పట్టుకుని ఏం చెప్పేస్తుందండి ఆ దేవత మరి ఏ దేవతలు నాకు కానీ నా దేవుని పేరు చెప్తే ఈ లోక దేవతలన్నీ Thank you.
అయ్యా నీకును యెహోవా దేవుడుకును వ్యతిరేకముగా పాపం చేసితి ఎప్పుడు వచ్చారు అన్ని చెడిపోయాక అన్ని పాడేయక వచ్చారండి వీళ్ళందరూ సచ్చిన తర్వాత ఏదో అంటారు కదా సాబిత అప్పుడు వచ్చారు మరి ఇప్పుడు సేవకుడు ఏం చేయాలి మా పక్షంగా ప్రార్థించు మా పక్షంగా ప్రార్థన చేయి ఈ మినిస్టర్ గారు వచ్చారు మినిస్టర్ కోసం ప్రార్థించేయాలి ఈ అమ్మగారు వచ్చారు ఈ అమ్మగారి కోసం మేము ప్రార్థన చేయాలి మీరు ఇంటి దగ్గర మూడు కూడా శుభ్రంగా విని బాగా పడుకొని హ్యాపీగా ఉంటారు నేను మాత్రం మీ గురించి నేను మీ గురించి ఆడవ నేను మీ గురించి కన్నీరు నప్పుడు ఏం చేస్తావు అమ్మా టీవీ పెట్టుకుని చూసుకుంటూ ఉంటావా టీవీ పెట్టుకుని నాటకం చూసుకుంటూ ఉంటావా నాటకం బతుకు కనపడుతుంది కదా మరి ఇంకేంటి నేను నీ గురించి చేసేది ఆ టీవీ నిన్ను కాపాడేది కదా ఆ నాటికలే నిన్ను రక్షిస్తాయి కదా అందులో ఉండే సినిమాలు అందులో ఎవడో ఉంటాడు వాడు నిన్ను కాపాడతాడు కదా రా జూనియర్ ఎన్టీఆర్ అని పిలువు లేదా రా మహేష్ అని పిలువు వాడి నీకు కావాల్సిన ఒక 100 కేజీలు బియ్యం ఒక 10 సేర్లు బియ్యం ఒక 1000 10000 ఇచ్చి నిన్ను నీ ఇంటిని నీ బాబుని నిన్ను నీ సమస్తాన్ని పోషిస్తాడు అడుగు అలా కుదరదు వాడి కోసం సొక్కాలు దింపుకుంటావు వాడి కోసం తలుపు తింటా వాడి కోసం చంపడతావు వాడి కోసం తలంతా పాడు చేసుకుంటా వాడి కోసం పొద్దున్న సాయంత్రం వాడు తినకుండా ఉంటాం కానీ నజరేడైన యేసు దగ్గరికి రావాలంటే నీకు కష్టం నీకు బాధ నీ పిల్లల్ని నడిపించలేవు నీ భార్యని నడిపించలేవు నీ బిడ్డల్ని నీ సంసారాన్ని నీ కుటుంబాన్ని తీసుకొచ్చి యేసు నామాన్ని బట్టి ప్రార్థించాలి అడగలేదు నీ ఒక జీవితం రక్షించేవాడి దగ్గరికి ఏమో రావు భక్షించేవాడి దగ్గరికి పరిగెడతావు సత్యని కానీ నీకు బుద్ధి రావాలి వాడి చచ్చని కనుక ఇప్పుడు వచ్చాను దేవుడి దగ్గరికి ఇప్పుడు వచ్చి అంటుంది మోషేతో మేము చనిపోతున్నాం ప్రార్థించు మేము పాపం చేసాం ప్రార్థించు మా పాపము భయంకరమంది అపరాధాలు మన్నించు క్షమించని అడుగుతూ ఉన్నారండి అటు మనసు నీకు ఉందా ఇప్పుడైనా ఇప్పుడైనా దేవుడి దగ్గరికి వస్తున్నావా ఇతర పేరుకి లోకంలో కనపడాలి కనుక బైబిల్ చేతితో పట్టుకొని ఆదివారం వెళ్ళిపోతున్నాం అని చెప్పి లోకాన్ని మోసం చేసి దేవుని సేవకులను మోసం చేసి మోసం బ్రతుకు బ్రతుకుతున్నావా ఆలోచించు కళచోడు ఎక్కడికి వస్తున్నావు ఎక్కడ నువ్వు చూసేది ఎంతకాలం మోసం చేస్తారండి ఎంతకాలం దేవుణ్ణి దగ్గర చేస్తారండి ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటారండి ఎంతకాలం ఈ రాజ్యగుండెను పగలగొట్టకుండా ఉంటావు మనిషి అడుగుతున్నాడు అయ్యా వేళ ఈ విధంగా నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు నేనేం చెయ్యాలి తాపకరమైన సర్పం అంటే ఏది ఉసరాజి కాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి తినకూడదని చెప్పాడు ఆయన ఇది నిజమా మీరు తోటలో అంతా తిరగకూడదా తోటలో ఉండకూడదా తోటలో ఆడుకోకూడదు ఇదే అడిగి సొప్పకింది ప్రశ్న మరి బుద్ధి ఉందా దానికి మరి దీనికి బుద్ధి ఉందా ఏమికి బుద్ధి ఉందా మీ అమ్మకు బుద్ధి ఉండాలిగా నీ తల్లికి బుద్ధి ఉండాలిగా ఈ సొప్పకింది వాళ్ళతో నాకేంటని అనుకోవాలిగా ఆ సొప్పకిండితో మాట్లాడింది కలిపింది అదేమిటంట ఆది సర్పము చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం సర్వలోకమును మోసపుచ్చు అపవాదియు సాతానియు అది సర్పమైన ఆ మహా ఘట సర్పం
గరి సర్పం ఏంటి అదేమో బుక్ గాని అనుకున్నావా బంగారం గాని అనుకునే సర్పం అనుకున్నా నంద్రమామ ఏం గానిది మహా కటా సర్పం గని కాదు కటా సర్పం దాని మోర దగ్గర ఎవడ ఆగడు అంత భయంకరంగా ఉంటుంది దాన్ని చూస్తేనే తడ నూట్రి అంత భయంకరం ఉండే ఆ కటా సర్పం సాతాననియు సాతాననియు మళ్ళీ చదువు పై నుంచి సాతానని मोसगति मोस अन्नी असत्याले नूरिपिदसारु सत्यमने आदि अबद्ध जनकड़ना अबद्धाले माटाड़ता सत्यमंटे इलाग मोसल तो जीवित जीवित वाड़ी कदा नीन पाटा इंटर पौनी चयि दाँ स्तंभ मीद नि दिन वेप चूड़म इदे मोसम से इदे मोसगारी इदे आदि सर्पम इदे कटा सर्पम मम्म मोसम से दीन वाल ब्रतकल पाड़ाई मैं जीवता पाड़ाई मैं तल्ली पाड़ी ना तंड्री पाड़पा मैं शापग्रस्त आईष्टाल कुदी अप्पट्लो वे संवर पैन बतिकेवा इपड़ डेबई संवर बच्चा दीन वाल नाशन अया प्रभु कापड़े वीलिते अट चूसी रक्षिस्ता वील नाइन ना वेप चूस्ते अंत इपट पड़ता मोहन चूड़ी आ दरिद्र मोहन चूड़ा इकड़की चूड़े निदान चूड चल पाइंट चूड़ा पक् चूपल तो चूड़ा मोसप चूपल तो चूड़ा लय गल चूपल तो चूड़ा एला चूड़ा ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను దేని వైపు చూడాలి ఆ పైన స్తంభం మీద ఉన్న దాని వైపు చూడాలి నిదానించి చూడాలి అందుకే అంటాడు యోహాన్ సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు ఏమని చదవాలి అలాగే చూస్తే ఏం జరిగింది అది మోసం చేస్తుందని అది దగా కోరని అది అబద్ధాలు కోరని దీని వల్ల మా బ్రతుకులు పడిపోయినని ఈ స్నేహం వల్ల మేము చనిపోయామని ఈ విధంగా మేము పనికిరాని వారముగా అయిపోయామని నువ్వు తలస్తూ ఎత్తబడిన యేసు వైపు నిదానించి చూస్తే ప్రతివాడును నశించక ఆయన ద్వారా నిత్య జీవమును పొందుతాడు కనుక యేసు వైపు ఏం చేయాలి నిదానించి చూడాలి నువ్వు ఇక్కడికి వచ్చి యేసు వైపు చూడు పక్కకు చూస్తావు ఇక్కడికి వచ్చి సోది చెప్పుకుంటూ ఉంటావు ఇక్కడికి వచ్చి అన్ని కథలు చెప్పుకుంటావు చూడవలసిన వారి వైపు చూడవు ఆలోచించవలసిన ఆయన ఆలోచించు ఆయన మచ్చుందా డాగుందా ఆ నల్లగా ఉన్నాడే ఆడు కళ్ళు లాగుంటే అని ఈ సోది చెప్తే గానీ దవడములు రక్తపర్ణులు 10,000 మంది గుర్తించగలిగి యేసుని గురించి మాట్లాడగలవా ఆయన నిదానించి చూస్తున్నావా నీ చూపులు ఎక్కడ ఉన్నాయి ఆలోచించండి ఇక్కడ చాలా మంది కూర్చున్నారు అందరూ చూపులు ఎక్కడ ఉన్నాయి గమనించండి సేవకుడు చూడాలనుకుంటారు ఈ ఎరసొక్కోడికి ఇప్పుడు దేవుడు ఇప్పుడు బుద్ధి లేదు బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు పోగొట్టుకుంటారు దేవునికి జ్ఞానం జ్ఞానం కలిగిన వాడు వినడానికి వస్తాడు ఈడు ఒకడు కాంగోగా చేరబాట కింద చూస్తుంది ధనాగాడికి పడతాడని మరి అని సిగ్గు ఉండదు శరం ఉండదు ఎందుకంటే ఒక పక్కన ఇంట్లో తిడతా ఉంటారు ఒక పక్కన అంటూ ఉంటారు ఇది మంచిది
చూపటి కానీ రక్షించబోడు చూడడానికి అంటాడు నువ్వు నిదానించి నిదానించి ఎత్తబడిన వైపు చూస్తే అరణ్యమును మూచే సర్పమును యారాగ ఎత్తును అలాగే మనిషి కుమారుడు కూడా ఎత్తబడవాలని ఎందుకంటే నీ గురించి అవమానము పొందినవాడు నీ గురించి ఆయన హింసించబడినవాడు నీ పాపముల గురించి నీ అపరాధముల గురించి ఆయన ఈ పంత కొరడాలతో కొట్టబడి చెర్చబడి నరగొట్టబడి భూమిని తున్నటువంటి రీతిగా ఆయన శరీరమంతా రక్తధారలతో నిండిపోయిన ఆ యేసు వైపు చూడాలి అప్పుడే నీవు నీ పండ హృదయము నీ మోదు హృదయము అంతకట్టుబడి భయంకరమైన రాత్రుండే కదిలించు నిదానించి చూడు ఆయన వైపే చూడు 10 నిమిషాలు చేస్తా ప్రార్థన 20 నిమిషాలు చేస్తా ప్రార్థన గొప్ప ప్రార్థన చేసిందంటే ఈ ప్రార్థన గట్టి ఈ ప్రార్థనను గొప్ప ప్రార్థన చేశాడంటే ఏం చేశాడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు రైలు బండి కూడుచుకున్నట్టుగా వెనకాల తిరుగుతూ ఉండరాడు వెనకాల ఆడే సంచిలో బ్యాగెడతాడు అందరికి పంచుతున్నాడు 500 1000 రూపాయలు ఆడ వెనకాల సైన్యం తిరుగుతాడు ఇప్పుడు పంచమండి ఇప్పుడు తిరగండి ఇస్తాడా మరి వరమానా నీకు ఆరోగ్యం ఇవ్వాలి ఇప్పుడు చూపు ఎవరు ఇవ్వాలి నీ కుటుంబం కత్తులు ఎవరు తీసేయాలి మరి తిరుగు బ్యాక్వర్డ్ అంటే ఎలా చూస్తున్నామే ఏ మాత్రం జ్ఞానం ఇచ్చింది ఈరోజు కానీ నిత్యం పోషించింది అయింది కదా మరి ఆయన వైపు చూడాలి మరి ఎందుకు చూడట్లే ఎందుకని అందుకే అంటాడు అందుకే అంటాడు ఆయన వారి గుండెలు వారి హృదయము మదించింది వారి కళ్ళు మెరకలు గమ్మిని వారు నా వైపు చూడరు వారు వినరు ఆలోచించింది ఎత్తబడినటువంటి మనిషి కుమారుని వైపు నిదానించి చూడు ఆయన శరీరం వైపు చూడు అయితే ఇక్కడ చిన్న దద్దొచ్చింది కదా చక్కలేకపోతున్నావు చూడండి అక్కడ చిన్న ఉన్నాడు అడిగిన నడకొంచో ఏంటో నింపుకుందా చెప్పలేకపోతున్నా ఇంకోటి డాక్టర్ అడిగిన మరి ఈ డాక్టర్ ఈ డాక్టర్ ఏం చేయాలంటే నీ విశ్వాసం చూడు నీ నమ్మకం చూడు ఎంత గొప్పగా ఉంది ఆయన మీద ఇలాందరూ చుట్టూ రింగి తిరిగినట్టు తిరుగుతావు ఇలా పొందరలా తిరుగుతావు ఆదివారం వచ్చి ఏ వేసే రచన అనుకుంటా అయిపోయిందన్నారా వెళ్ళిపోదా ఎక్కడికి వెళ్ళాలి తిరణాలి కదా ఏసేమయ్యాడు మాయమే నువ్వు వేస్తే నువ్వు మాయమే ఆయనేం మాయమోడు ఆయన నిరంతరం మేకరిచ్చిగా మానని దేవుడై నిత్యుడై బలవంతుడై ఆశ్చర్యకరుడై ఆలోచనకర్తయ్య సమాధానకర్తయ్యే నీ కొరకు చూస్తుంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోయి పాటనైపోయినా పాటనైపు చేయదన్నాడు ఏంటి ప్రార్థన అయిపోతే వాక్యం చదవద్దనని ప్రార్థన అయిపోతే దీని తండ్రి ప్రభువా నీ దేవా తండ్రి నీ దినదిన స్థుతులు అని అన్నదన్నాడు ఏంటి మరి ఎందుకని నేను అట్లా ఎందుకని అట్లా అండి నీ విశ్వాసం దేవుని మీకు ఇలా చేస్తే ఇలా చావులు వస్తే ఇలా రోగాలు వస్తే ఇలా భయంకర అప్పుడు నువ్వు ఆయన మీద అడిగింది నువ్వు అడిగింది నా మీద అడిగింది నేను ఇవ్వండి కేవలం ఆయన మాటలు చెప్పేవాడిని మాత్రమే ఆయన ఉద్దేశాలు ఆయన మాటలు రాజ్య సువార్త ప్రకటించే ఒక పనివాడిని మాత్రమే నా మీద అడుగుతావు కొంతమంది లెక్సి వెళ్ళిపోతారు కొంతమంది మొక్కాడరు కొంతమంది టీత్ అవుతారు అనుకుని ఆడతారు కొంతమంది ఇంకా మంచిగా తాగుతారు అప్పుడు వాక్చున్నా నన్ను తిట్టాడే నేను ఎందుకు చెప్పాలా ఎందుకు ఇవ్వరా అనుకో ఇప్పుడు ఇలా అయితే ఇలా జరిగిద్ది అని అనుకోలేదు పాపం ఇలా జరిగింది ఇప్పుడు అంటున్నాడు నిదానించి చూడు ప్రైజ్.
సిలువను సాగి ఆయన చూడు యాత్ర ఆయన నడుస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి ఎక్కడికి గెచ్చమైన తోటలో దగ్గర నుంచి ప్రారంభమైంది ఆయన యాత్ర శిలువ యాత్ర శిలువ ఎక్కించడానికి శిలువ మీద ఉంచడానికి శిలువ మీద నిలబెట్టడానికి అరణ్యంలో మోషే ఏ విధంగా అయితే సర్పమును ఎత్తెను అలాగే మనుషు కుమారుడు కూడా ఎత్తబడవలెను గనక ఆయన శిలువ మ్రాన మీద ఉంటాడు గనక ఆయన చేతులకు ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడి కామమైనను క్రోధమైనను మదమైనను మత్స్యందనమైనను లేనటువంటి అమూల్యమైన పరిశుద్ధమైన రక్తమ కారుస్తున్న ఆయన గాయాల వైపు చూడు నీ దెబ్బలు నీ గాయాలు నీ రోగాలు అందులో బహు చిన్నవి అటువైపు చూడకుండా లోకమును చూస్తూ ఎందుకు చావు తెచ్చుకుంటావు ఎందుకు మరణాన్ని తెచ్చుకుంటావు ఈ శరీరము ఇక్కడ ఉంచబడి అది కుళ్ళిపోయి అది మృతమై పురుగులు పట్టడమే కదా మరి ఆత్మ ఆయన దగ్గరికి చేరాలని చూడు నిదానించి ఆ దేహాన్ని చూడు అదంతా కొట్టబడి నీ గురించి కదా నీ గురించి కదా శరీరం అంతా చూడ నల్లని వాడిగా అందుకని అంటాడు 53వ అధ్యాయంలో ఆయనను చూడ నల్లని వాడిగా ఉండేను ముఖమునకు స్వరూపమైనను సొగసైనను లేదు ఏమైపోయింది అంటే స్వరూపం లేకపోతే చూడవా సొగస లేకపోతే చూడవా చూస్తేనే కదా నీకు అర్థమైంది ఎంతసేపు రంగులు కొట్టుకుంటూ లిప్టిక్లు వేసుకుంటూ పౌడర్లు రాసుకుంటూ స్నోలు రాసుకుంటూ మంచి మంచి ధరించుకుంటూ ఆయన వైపు చూడట్లేదు అనుకుంటున్నావు నేను చాలా అందగాడిని నేను చాలా పెద్ద ఇది ఆయన ఎంత అని నువ్వు తక్కువ అని ఆయన నేను చూడండి 53వ అధ్యాయం ఒకటి నుంచి చదవండి యశగ్రంథం ఒకసారి ఎవడన్నా నేను బంగారం ధరించారు వజ్రాలు ధరించారు వెండిని ధరించారు మాయా చక్రాలు పట్టుకుని ఇలాగ తిప్పే
అయితే అంత గొప్ప అనుకుంటున్నావు. ఆయన అంటున్నాడు, నీ కొరకు నేను ఈ యొక్క ముఖానికి స్వరూపు పొందలేదు, మళ్ళా కిరీట దారినే వచ్చాను. అది చూడాలి. ఏంటి ప్రభువా, లోకంలో ఉన్న వాళ్ళందరూ బంగారు కిరీటాలు, నీకేంటి ప్రభువా ఈ మూడ కిరీటం చూడకుండా ఆలోచించకుండా నీ బుద్ధి పనికి మారిన బుద్ధి కనుక, నీ బుద్ధి సరైనది కాదు కనుక, నీ ఆలోచనలు మంచివి కాదు కనుక ఆయన నన్ను తప్పుడుగా ఆలోచిస్తున్నా. ఆయన మీరు తప్పుగా ఎంచి తిరిగి చదువు వ్యసనాక్రాంతుడిగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషుని చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడ్డాడు, నీ దృష్టిలో అతడు తృణీకరించబడ్డాడు. నువ్వు ఆయన లెక్క చేయట్లేదు, నువ్వు ఆయన అంగీకరించట్లేదు. ఆ యేసుప్రభువారికి అంత అయిందంటగా, యేసుప్రభువారు అలాగంటగా అనుకుంటూ తేలికగా సులకనగా చేసే సులభకు ఆలోచన, తేలిగ్గా మాట్లాడే తప్పుడు ఆలోచన, తేలిగ్గా చూసుకుంటూ దేవుని మీద దృష్టి పెట్టకుండా నీ కమ్మీ మీద చూసుకునే పనికి మాలని ఆలోచన. మీరు అలాగ ఆయనను ఎంచి తిరిగి కానీ అంటున్నాడు నాలుగు, ఆయన నిశ్చయముగా నీ రోగమును భరించను. నీకున్న సకల రోగాలు ఆయన భరించు. మరి ఆయన వైపు చూడాలగా, ఆయన వైపు తలెత్తాలగా, ఆయన వైపు కళ్ళ కపటం లేకుండా చూస్తే నీకు అర్థం. మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి, లోపల ఒకటి బయటకు ఒకటి, ఏం కనపడింది? ఏం కనపడింది? సిలువ కనపడింది అంటే ఎవడు ఒత్తున్న సిలువ కదా అనుకుంటాడు. కానీ నువ్వు ఆయన చూడాలి, ఆలోచన ఉందా? ఆయన చూడాలని ఆలోచన ఉందా? ఆయన చూస్తున్నావా? ఆయన హృదయాన్ని చూస్తున్నావా? ఆయన మనసును చూస్తున్నావా? ఆయన దినదల్లా నీ కోసం తన చేతులు చూస్తాను. ప్రయాసపడి రండి నా దగ్గరికి, నేను మీకు సమాధానం ఇస్తాను, నేను మీకు సంతోషాన్ని ఇస్తానని ఆయన నీ వైపు చూస్తే, నువ్వేమో ఆయనని తిట్టుకొని ఆయన ఏదో అనుకొని ఏదో చేసుకొని లోపల పాపాలను పెంచుకొని శాపాలు తెచ్చుకొని శాప చెప్తే మేము బ్రతుకు బ్రతుకుతాం, ఆ శాపకు కట్టు నుంచి ఆ యొక్క ఇనప సంఖ్య నుంచి పొందాలి విడుదలని ఆలోచన లేకుండా ఎంతకాలం ఈ బ్రతుకు బ్రతుకుతాం? ఎంతకాలం? ఆగదు సమయము నీ రక్షణకై, ఆగదు మరణము నీ కోరికపై, ఆగదు సమయము నీ పన్నెండు
చదువు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు గుండా బెతనియాకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగానే పస్కా పండుగ జరగబోతున్న ఆరు రోజులకు ముందుగానే ఆయన వచ్చాను. ఎక్కడికి వచ్చాడు? చనిపోయాడే, బ్రతికించాడే, ఆ లాజరు ఇంటికి వచ్చాడు. ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో భోజనం మాకు కూర్చున్నాడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగలిగిన అచ్చా జటా మాంసి అచ్చా జటా మాంసి అంటే కల్తీ లేని నిక్కర్చైన వృజనాలైన జటా మాంసి అత్తరును తీసుకొచ్చి ఆయన మీద పోసిందట. హల్లెలూయా. అది ఎంత? ఎన్ని సేర్లు? సేరున్నరంతా పోసింది. సేరున్నరంతా ఆ దినాలలో 300 చిల్లర దేనారాల. మరి ఈ రోజుల్లో ఎంత ఉంటుంది? ఎంత ఖరీదు ఉంటుంది? ఆ రోజున ఇంత మీరు పుట్టిన 2000 క్రితం యేసు ప్రభువు పుట్టక పూర్వమే సేరు నరహత్తలు తీసుకొచ్చి యేసు ప్రభువు మీద పోసింది. మొత్తం బుడ్డులోకి మొత్తం అంతా పోసింది. ఏమి ఉంచుకోకుండా, కొద్దిగా కూడా ఆమె కోసం ఉంచుకోకుండా, ఆమె రాసుకోవాలనుకోకుండా మొత్తాన్ని ఛాయిన మీదే కుమ్మరించింది. అంటే అత్తలతో నా ప్రభు అయిన యేసు పాదాలని అభిషేకించింది. అందుకే నేను అంటున్నాడు, ఈమె నన్ను అభిషేకించింది, నా మరణాన్ని ఆమె గుర్తు చేస్తుంది, నా భూస్థాపాన్ని ఆమె గుర్తు చేస్తుంది, నా చావుని ఆమె గుర్తు చేస్తుంది. అయ్యో నాకు తిరిగి వచ్చేస్తున్నాయి, అయ్యో నాకు నల్లటి కళ్ళు వచ్చేస్తున్నాయి, అయ్యో ఆకారాలు వచ్చింది అమ్మ భయం రాత్రులు అడుగుతా. కానీ నా ప్రభు నా గుర్తు చేస్తుంది. నేను చావుకు దగ్గరలో ఉన్నాను, నేను సమాధి చేయబడతాను, నేను శిలువ మ్రాని మీద కొల్లబడుతున్నాను, కొరడాలతో కొట్టబడతాను. జ్ఞాపకం చేసింది. ఎందుకే కేకలేస్తావు? ఎందుకే ఆమెను అవమానపరుస్తావు? ఎందుకే ఆమెను నిందలు పోలు చేస్తావు? నందుకు అవమానకరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? జ్ఞానం లేదు నీకు. వాడనుకుంటున్నాడు డబ్బులు కేజీమే, ఆ చందాలంతా ఆడ పోసి సంచి వేసుకుంటా, యాత్ర కూడా అన్నేసి ఆ డబ్బులు ఇస్తే నేను ఇందులో వేసుకుంటాను కదా. వీడు ఆలోచన వీడిది, వీడి చూసి వీడిది, వీడి తలంపులు వీడివి, వీడి ఊహలు వీడివి. అమ్మా భస్తభీమిచ్చుసా? ఎందుకే అంత భస్తమే? అయితే నిద్ర చేసుకుంటాడు ఏంటి? ఇది ఒక సేత సార్ ఉపచారులు ఒక్కడికే కదా. ఇలాంటి పిచ్చి తలంపులు లేవు. మొత్తం అంతా చేంజ్ చేసి కుమ్మరించింది. అంత విలువైన తీసుకుంది. వీడుకున్నగా పిచ్చితలకు, వీడుకున్నగా చెడ్డ ఆలోచన. వీడి మనసు మంచిది కాదు కదా, వీడి హృదయం చెడిపోయింది కదా, వీడితో రాత్రి హృదయం కదా, వీడి బండ హృదయం కదా, ధనాపేక్ష ఉన్నవాడు కదా. అమ్మేసేసి ఇవ్వచ్చు. భేదాలు పనిచేస్తుంది, భేదాలు పనిచేస్తాడు. నేను పనిచేస్తున్నా, మనం పనిచేయను కదా. 500 500 భేదవాడు అని పనిచేయాలి. మనం ఎలా బడ్జెట్ కట్టేదేమో 1000 చీర కడతా, చెప్పేమో 1000 చెప్పులు వస్తా, పోనీమో 10000 ఫోన్ పెడతావు. మాకేమీ లేదు, మా ఇంట్లో లేదు. ఈ లోకా నటన చూడు, గతించి గతించిన వాడి చేసి ఒక్కడి. ఈమె నా భూస్థాపన గుర్తు చేస్తుంది, ఈమె నా చావును గుర్తు చేస్తుంది. ఎంత ధైర్యం అండి ఆయనకి, ఎంత సింహంలో ఉన్నాడండి. మరణమైన ఆయనకి ఏమీ లేదు, భయం లేదు. చావంటే భయం లేదు, ఎందుకంటే ఆయన మన పాపముల కొరకు మన నిమిత్తము ఆయన వచ్చి వ్యసనాక్రాంతుడుగా మార్చబడిన వాడు. మన రోగములను ఆయన నిశ్చయముగా మన రోగములను భరించను. 53 ఉంటాడు, 4 మీ రోగాలు భరించను. ఒక్కొక్క రోగం చెప్తా ఉండరుగా. మా ఐదు రోగం వచ్చాడంటే చెప్తున్నాడు. ఏ రోగం వచ్చిందంటే
ये बाबू चिंदा ओरे मायदार अट देना अड़ेर अंदर अला मरी गुंत पोला इपड़े दुड़कना आये पक्न पड़ता आई क्या पीलना रम्मा मन रावाल दी हृदय हृदय दाचकटावा कपड़ों ने ब्रतकता एंतकाल बतकता आलोच एंतकाल मोसा दाचको बतकता एंतकाल लपल मोस इकड़ना मोसमेंवर मोसम सागनकाल नाट वर्ग लेर मैं सागन मैं सागन इन इज्राइल सागले नीक देश व्यतिरेक पापा इन पापा प्रार्थन चेसे वील एम चेसे पंपाई का प्रार्थन चेस्ट मैं नूर जिले सेव मैं इपड़क मर्चिप आ रात्रि निद्र लेकिन तिगे आ सेव मेरी चपे वाक्य गुंडूर इन अला देवन दूँ सारी पदमूड़ो अध्याय सुवार्त ना जीवता ध्रुवीकरण आलोचारेप आड़की बूत दी आड़ा नवेला मैं नवेला इज्राइली मैं पाप उग्रता मरण
మేము నశించుకోక తప్పించినైన మోషేని మోషేకి తన్ను పెట్టి చేతులు పెట్టి ఆర్చిస్తున్నారు. మరి ఈ రోజు దేవుని వైపు చూస్తున్నారు. ఆ స్త్రీ దేవుని దగ్గర అంటుంది, ఆ నూనె మొత్తం ఆయిల్ అంతా ఆ సువార్తం అందులో ఉన్నటువంటి అన్ని సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసు క్రైస్తవ జీవితానికి తెగింపు. క్రైస్తవుడు అంటేనే తెగింపు, చావుకైనా మరణానికైనా తెగించి అయ్యా నువ్వు తప్ప నాకు వేరొకడు లేడని బ్రతకగలిగేదే క్రైస్తవ్యం. దోసుకోవడం, వెనకేసుకోవడం, బంధువులు పిచ్చి, కులాలు పిచ్చి, మతాలు పిచ్చి, ఈ పార్టీలు పిచ్చి, సినిమాలు పిచ్చి, కథలు పిచ్చి, నాటకాలు పిచ్చి, ఇదంతా క్రైస్తవ్యం కాదు. నీకెవరో చెడ్డ వార్త బోధిస్తున్నాడు, తప్పుడు వార్తలు బోధిస్తున్నాడు, తప్పుడు మాటలు నేర్పుతున్నాడు మీకు.
రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మీతో నిశ్చయముగా చెప్తున్నా. దేవుని రాజ్యంలో చేరాలంటే ఆయన వైపు నిదానించి చూడాలి. నీకున్న సర్వస్వం ఆఖరికి ఉంటుంది, తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా. అవి సిద్ధముగా యేసు ప్రభువును అప్పగించు, అప్పగించలేని యేసు ప్రభువును చూపించాము, చూపించలే. కానీ సంచోడున్నాడే, ఆయన దగ్గరే ఉన్నాడే, డబ్బులు వేసుకుంటున్నాడే, జేబులు నింపుకుంటున్నాడే, చక్కగా వెళుతున్నాడే. అందరికీ అమ్మ అలా చేయకూడదు, ఎలా చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడే. ఈ పాపిస్ట్, ఈ పాప మనిషి మాయా వేషముతోటి మాయతోటి వీడు ఇక్కడే ఉండి అక్కడ కథలు నడిపాడు. ఈయన్ని చంపడానికి వాడు కథలు నడిపాడు అక్కడ. ఈయన మరణానికి వీడు ఇక్కడే ఉండి ఈయన ప్రక్కనే ఉండి ఈయన ప్రక్కనే తింటూ ఈయన ప్రక్కనే ఉంటూ ఈయన ప్రక్కనే నడుస్తూ ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఇస్తున్న దృశ్యాలని చూస్తూ అక్కడ యేసు యొక్క మరణానికి గొయ్యి తగినవాడు ఇస్తాయి. అలా ఉంటున్నావా? అక్కడ మంచిగా ఉంటూ అక్కడ బయట అవుతున్నావా? ఇక్కడ మంచిగా ఉంటూ ఆయన మరణానికి సిద్ధం చేస్తున్నావా? ఇక్కడే దేవుడు దేవుడు ప్రభు అంటూ ఆయన చావు కోసం నేను ఎదురు చూస్తున్నావా? అయితే ఈరోజు నీ మనసు మార్చు, నీ హృదయాన్ని మార్చు. దేవుని రాజ్యం లాజరు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత మేలు లాజరుకి జరిగింది. అటువంటి లాజరు యేసును వదిలేస్తే, ఇన్ని మేలు జరిగితే ఇశ్రాయేలు ప్రభువును వదిలేస్తే, ఈ రోజు నువ్వు ప్రభువుకు దూరం అయిపోతే నీ గతే ఉంటే ప్రశ్న వేసుకో నీ హృదయాన్ని విప్పు. ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నీ రోగం, నిశ్చయముగా నీ వ్యసనం నేను వహించాను. నువ్వు నా వైపు నిదానించి చూస్తే నశించక నిత్య జీవమును పొందుతావు. మనం ఒకసారి లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, హృదయాన్ని విప్పుదాం. కడుమే సహోదరి, ఈరోజు నువ్వు సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నావేమో, సేవకుని అనుకున్న మాటలు అంటున్నావేమో, నీ దేవునికి విరోధంగా ఉంటున్నావేమో, ఆయనకి విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్తలేదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రతి దానికి లెక్క అప్పగించి దేవుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నవాడు, ఆయన నీతిమంతుడై ఉన్నవాడు, ఆయన నిరంతరం జీవించి ఉన్నవాడు, ఆయన సత్యవంతుడు యథార్థవంతుడు, ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ప్రార్థించు. ప్రధాన తెరు యాంతర్గా తెరిచి ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర ప్రార్థించాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు